नमस्ते जगनमोहन रेड्डी गारु मे ऐदो तारीख ना जीवो रेल मूड पोतिरेड्डीपाडू एत्तिपोतल पथकम रायल सीम रतनाल सीम जैसा मूड टीएमसी नीलू पदमूड़ वेल तुम कोट रूपये बडजेट आंध्र प्रदेश शासन सभलो शासन सभा साक्षिगा तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर गारू मन एडल मैग्नानिमिटी चूपिस्तुन्नारू गोदावरी नीळ्ळनि श्रीशैलानिकि सागर की मनं तीसुकोच्चेटटुवंटि अवकाशान्नि केसीआर गारू मन मीद प्रेमतो दयतो आयन गारिस्तुन्नारू नेनु कालेश्वरं प्राजेक्टुकु संबंधिंचि आ मोटार्लु आन् चेसेटटुवंटि कार्यक्रमानिकि केसीआर गारु आह्वानं मेरकु नेनु वेळ्ळिते అది ఎట్లా తప్పవుతుంది మా అన్నయ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో లాగా పెద్దోడు చిన్నోడు లాగా నేను మా అన్నయ్య కలిసి కూర్చొని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రోజుల తరబడి డిస్కషన్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాము గోదావరి నుంచి తెలంగాణ భూభాగం మీదనే మనం కాలువలు దొబ్బుకొని డైరెక్ట్ గా శ్రీశైలానికి अदे विधा सागर की नीलू दुकने अवकाश मन की केसीआर गनस तो मैं पकन शासन सभा साक्षिग प्रकट आर नरकड़ने इवा जीवो इच्छार केसीआर गारी आये कोर्ट के इरीगेशन प्राजेक्ट संबंधी रेंडु राष्ट्रालू चर्चल द्वारा समस्या परिष्करिंचुकोवाल तप्प కోర్టుల ద్వారా పరిష్కారం కావాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి 4 సంవత్సరాల అవకాశం కూడా అయిపోతుంది మీరు ఏమీ చేయలేరని తెలిసే మీరు జీవోలు ఇస్తున్నారా లేదు మీరు కేసీఆర్ మధ్య మీ ఇద్దరి మధ్య ఏమైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు నే మొత్తం ధాన్యం అంతా కొనేస్తా అన్నారు మొక్కజొన్నలన్నీ కొనేస్తా అన్నారు వాణిజ్య పంటల మొత్తం కూడా నేనే కొనేస్తా అన్నారు కానీ ఎక్కడ కొనుగోలు మందగించిపోయిని అనుకున్న పద్ధతిలో కొనుగోలు జరగట్లేదు ఎక్కడైతే కాటాలైనయో ఆ బస్తాలు చెదలబడతనే అని చెప్పేసని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఒక పక్కన తెలంగాణలో ఈ విధంగా ఉంటే మీ పక్కన వచ్చేసరికల్లా మీరు మూడు రాజధానులు కోర్టు కొట్టేసింది శాసనమండలి రద్దు అన్నారు కోర్టు కొట్టేసింది ఇంగ్లీష్ మీడియం అన్నారు కోర్టు కొట్టేసింది అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం కూడా మీ పార్టీ రంగులేశారు దాన్ని కోర్టు కొట్టేసింది ఎన్నికల కమిషనర్ ని ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తీసేశారు దాన్ని కోర్టు కొట్టేసింది నిన్న గాక మొన్న ఎల్జీ పాలిమర్స్ లో ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పేసని ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చేసి మీరు పెట్టారు అంటే ప్రజల్ని మీరిద్దరూ కలిసి ప్రజల్ని సమస్యల వైపు నుంచి పక్కదారి పట్టించే దాని కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర ఇందులో ఏమన్నా దాగి ఉందా దీని మీద మాకు స్పష్టత కావాలని చెప్పేసని ప్రత్యేకంగా అడుగుతున్నాం ఎందుకంటే పట్టిసీమ మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో తెలియని మీరు నాగార్జున సాగర్ నుంచి వరద వస్తే ఆ వరదని ఎలా నియంత్రించాలో తెలవని మీరు నాగార్జున మన ఏదైతే ప్రకాశం బ్యారేజ్ లో ఒక బోటు అడ్డం పడితే కనీసం ఆ బోటుని తీయటం కూడా చేతగాని మీరు పోలవరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వం 73% పూర్తి చేస్తే మిగిలిన 25% పూర్తి చేయటం చేతగాని మీరు ఇవాల కొత్తగా పోతిరెడ్డిపాడు అని చెప్పేసి నేను ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 3 టిఎంసీల నీళ్లు తీసుకొస్తాం అంటున్నారు ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మా కేసీఆర్ గారు 2 టిఎంసీల నీళ్లు ఎత్తిపోతకి 140,000 కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్ అయిందని చెప్పి చెప్తుంటే మీరేంటి సార్ 3 టిఎంసీలకు కేవలం 13,900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పేసి పెట్టారు అంటే ఏంటి రహస్యాలు మీరేమన్నా మీ మెగా కృష్ణారెడ్డి గారికి దోచిపెట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది నిజంగానే మీకు రాయలసీమ రైతుల మీద ప్రేమ ఉందా ఈ విషయాలన్నీ మొత్తం కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాల్సినట్టు అవసరం ఉంది అందుకనే దయచేసి ఇప్పటికైనా సరే పక్క రాష్ట్రం కేసీఆర్ గారితోని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప కేసీఆర్ గారు కోర్టుకి వెళ్తే ఈ సమస్య పరిష్కారం కాదు పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మీరు పూర్తి చేయలేరు అందుకని మీరు ఏదైతే మిమ్మల్ని ముద్దు బిడ్డగా రాయలసీమ చెప్పుకుంటుందో ఆ రాయలసీమకి మీరు ఎటువంటి న్యాయం చేయలేరు
మీకున్నటువంటి ఇంకొక 4 సంవత్సరాల ఈ పదవీ కాలంలో చుక్క నీళ్లు కూడా మీరు రాయలసీమకు ఇవ్వలేరు. అందుకని ఇప్పటికైనా సరే మీ ఆటలు కట్టి పెట్టండి, మీ గారడి కట్టి పెట్టండి. ప్రజలు సమస్యల్లో ఉన్నారు, ప్రపంచం మొత్తం కూడా కరోనా సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాత్రం లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లకు పిలుస్తున్నారు. అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, లేదు ప్రజలు వేరే ఇదిలో ఉన్నారు అని చెప్పేసి మన పనులు మనం చేసుకుందాం, మన దోపిడీ మనం చేసుకుందాం అన్న ఆలోచనతోనే ఈ రకమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారా? దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్తూ అతి త్వరలోనే ఇటువంటి రహస్య జీవులు మొత్తం కూడా రద్దు చేసి పారదర్శకమైనటువంటి పరిపాలన అందించి ఇప్పటికే మీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఒక పక్కన ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా రోడ్డును పడ్డారు, అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు, 50 రోజులుగా మొత్తం పేద ప్రజలు మొత్తం లాక్డౌన్ లో ఉండి కూలి పనులు లేక ఎటువంటి పని లేక ఉపాధి లేక పస్తులుంటున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇప్పుడు మీరు ఎప్పుడో రాయలసీమకి మీరు నీళ్ళిస్తా అని చెప్పేసి పోతిరెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కి ఏదైతే టెండర్లు ఇచ్చారో దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పేసి, ఏదైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వాదోపవాదాల ద్వారానో ప్రశ్నల ద్వారానో ఈ సమస్య పరిష్కారం కాదని, మీరేదైతే 203 జీవోను విడుదల చేశారో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.